ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గకూడదు. ఇదిగో అమ్మా, నువ్వు కూరగాయలు పండేసుకుని వీధిలో తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటానికి వీల్లేదు. ఇదిగో ముసలే, నువ్వు ఇంటింట పాచి పనులు చేయడానికి వీల్లేదు. శుభ్రంగా పడక కూర్చుంది, వెళ్ళి పడుకో. ఇదేం గోలరా? అవును మావయ్య, ఇన్నాళ్ళు రాత్రనక పగలనక అంతా కష్టపడ్డారు, ఇప్పుడు మేము సంపాదిస్తున్నాగా. సరే రిక్షా అమ్మేస్తాను, కానీ ఆటో కొనుక్కుంటాను. ఆటోనా? అవునరా, కష్టం తక్కువ లాభం ఎక్కువ. అయితే నేను కూరగాయలు బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టెట్టుకుంటాను. నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను. అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు. ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టపడదాంరా. ఆ డాబా వేసాక ఇంకో మేడ కొందాం ఉంటారు. మాకంత ఆశ ఏం లేదులే. మరి అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్య. అది కాదమ్మా, రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్ లో సేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది. రేపు మాకే జబ్బు చేసింది అనుకో, డబ్బు అవసరం వస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఉన్నది కరుగుద్ది గానీ ఏమొస్తుంది? కరెక్ట్ గా చెప్పారా? అది కాదు గురుగారు, గురుగారిని కాదు మాంగారిని. చూడు, కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు. ఓపుకున్నంత వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టే ఆటో కొనుక్కొచ్చిరా దేవుడు. మంచి మాట చెప్పారండి. నీ రిక్షా నేను కొనుక్కుంటాను. అయ్ బాబోయ్, అంత చెడ్డ మాట అన్నారేంటండి? చెడ్డ మాట కాదు, మంచి మాటే. ఉన్న ఉద్యోగం పోయింది, ఎక్కడ పని చేద్దామన్నా? ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోళం చేస్తున్నారా? అందుకని రిచ్చ దొక్కుతారా? ఇది తొక్కడం చాలా కట్టమండి. 100 మంది ఎక్కిన బస్సునే నడిపాను, 1000 సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలా లాక్కొస్తున్నాను. ఎంత చిన్న రిక్షాన్ లాగలేనా? అది కాదు మావయ్య, నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలనుంది. దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ప్లీజ్. ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా. జాగ్రత్త మెట్లు. మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత తీర్చుకున్నావు. మెల్లిగా మెల్లిగా. అవును, కళ్ళకి ఈ కట్లు అన్నాళ్ళు. ఇంకో 4-5 రోజుల్లో తీసేస్తారు. అప్పుడు మొట్టమొదటిసారిగా నీ మొఖమే చూస్తానరా. అలాగే నాన్న, రిక్షా వచ్చింది ఎక్కు. ఈ దిక్కుమాల దేవుడు గడ రిక్షాని ఎక్కనరా. ఈ దేవుడు రిక్షా కాదు, మందే. మందే? అవులే, ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా. జాగ్రత్తగా కూర్చో. దరిద్రుడా, నాకంటే కళ్ళు కనపడిస్తావు, నీకే వచ్చిందా మాయ రోగం? అట ఊపుకుంటూ తొక్కుతున్నావు. వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనాన్న. జాగ్రత్తగా తొక్కమను. ఎంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? మంచి ఉద్యోగమే దొరికింది. జీతం ఎంత? ఎంత తొక్కితే అంత. తొక్కడమేమిట్రా, అదే రిక్షా భాష నువ్వు? రోజుకి 50 నుంచి 100 దాకా వస్తుంది. అదే ఉద్యోగాలు, 4000 నోట్లోకి వెళ్ళే జీతం ఇవ్వరు కదా. రానాన్న, జాగ్రత్తగా దిగు. నేను జాగ్రత్తగానే దిగుతా, గానీ ఈ రిక్షావాడికి 2 రూపాయలు తక్కువ ఇవ్వరా? ఎందుకు నాన్న? వేదో తాబేలు తొక్కుడు విడును. ఇక్కడే ఉన్నాడు. యారా, నీ బతుక్కి రిక్షా ఎందుకురా? తోపుడు బండి లాక్కుంటూ అడుక్కు తినక. ఏంట్రా, ఏదో గుడి గంట నిలబడుతుంది, ఎక్కడ తీసుకొచ్చావు? మన ఇంటికే. మన ఇంటి దగ్గర గుడి ఎక్కడ ఉంది? నిన్నే కట్టారు, చిన్న గుడి. మన సైట్ లో కట్టి చావలేదు కదా? లేదులే, రా. జాగ్రత్త నాన్న. నాకు తెలుసు, 70 ఏళ్ళ నుంచి కొంపల పడి చేస్తున్నాను, ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఇది గొమ్మం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదేమిట్రా, 15 అడుగులు వేస్తే నా కుర్చీ రావాల్సింది, 8 అడుగులకే ఈ గోడ వచ్చేసిందంటే? అదే, ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడ్ చేయడంలో మన గోడ కొంచెం ముందుకు. నేను లేని టైం చూసి నిన్ను అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా? నేను వదల్లో తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లోంచి ఇటుక ముక్కగా తెలిసినా నేను భరించలేను. కట్లు ఇప్పగానే నీ మొహం చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను. కాఫీ తీసుకోండి మావయ్య. మధ్యలో కూడా ముట్టను. టెన్షన్ పడుకు తాతయ్య, నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం. రా, ముందు కూర్చో. ఏంటో యాదవ లైఫ్, యాదవ లైఫ్ అని. కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది. ఓ, నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా? ఎవరు గాయత్రి? ఓ బావగారు మీరా? ఏయ్, ఎవడరా నీకు బావగారు? ఏం బాబు, బాగున్నావా? ఏంటి ఇది, లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అన్నయ్య, మాటలు మర్యాదగా రాని. ఆయన మా ఆయన, వాళ్ళు మా అత్తమావలు. వాట్? వీడు నీ మొగుడు, వాళ్ళు నీ అత్తమావలు? అవును. ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి సిగ్గు లేదు. అది కాదు బాబు, అందరూ బయటికి పండి. ఏడో, హలో, అవుట్! ఆవేశపడకు, ఇది నీళ్ళు కాదు, నా ఇల్లు. నీళ్ళ అంటే దీన్ని కట్టం కింద కొట్టేసావా? కొట్టేయలేదు,
కష్టపడి కొనుక్కున్నారు. కొండడానికి వీళ్ళెవరు, అమ్మడానికి వాడెవడు. ఏడి ఏడివాడు. ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి. అవును భాగ్యం, ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వాలే. రేపటి గురించి భయపడకుండా రెండు మొద్దలు తినాలిపిస్తాను. మీ నాన్నగారికి ఇల్లు అమ్మేశారని తెలిస్తే. కంటి గురించి చెయ్యి తొక్కాడు, ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా? రెండు రోజులు తెరతాడు, అలవాటేగా, పడదాం. ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి. ఇక నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకొచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు. రాయ్ గోవిందరావు, బయటికి. అది మన కిరణ్ గారి గొంతు కదూ. అవును తాతయ్య, అన్నయ్యే. మరి కన్న తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తాడేమిటి దరిద్రుడు? నిన్నేరా, బయటికి రారా. ఏంటైది కన్న తండ్రిని పట్టుకుని ఏం మాటలు రావి? కన్న తండ్రా, వీడా కన్నడమే గొప్పతనం అయితే వీధిలో పందులు కుక్కలు కూడా కంటుంది. నీకేమైనా పిచ్చి కిందా? వీధిలో ఏంట్రై అరుపులు? ఇంట్లోకి రారా? ఇల్లా ఇదా చెయ్. రే ఏంట్రై మాటలు, నలుగురు వింటే పరువు పోతుంది. పరువా? అదేమన్నా మిగిల్చాడా వీడు పోవడానికి? వాడు వీడు అంటే ఏంట్రా పిచ్చివాకుడు? ఓహో, నిన్ను గుడ్డి గతం అని చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్ర పని చేశాడనమాట వీడు. ఏంట్రా ఇది, ఇంట్లోకి రారా? ఈ లేబర్ గతంలో కొంపలో దస్త అడుగు పెట్టను. లేబర్ కొంపేట్ రా, ఇది మన ముత్తాతల నుంచి వస్తాను ఇల్లు. ఓరి నా గుడ్డి గ్రాండ్ ఫాదరు, నీ కొడుకు మన కొంపన రిక్షా వాడికి అమ్మేసి ఆ రిక్షా వాడి కొంపని వీడు కొన్నాడు. అయినా వాడు అమితా మాత్రం గుడ్డిగా నువ్వు సంతకం ఎలా పెట్టి చచ్చావు? అవును, ఎలా పెట్టి చచ్చాను? ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమని అమ్మ నా కొడుకు గుడ్డోడు చేసి అంటే అటు కన్న తండ్రిని ఇటు కన్న కొడుకును కూడా మోసం చేస్తారా? మోసం కాదురా, వేరే దారి లేక. అసలు దాన్ని అమ్మే హక్కు నీకు ఎవడిచ్చాడు? అది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లు, దాన్ని అనుమతించే అధికారం నీకు ఉందే గాని మా అనుమతి లేకుండా అమ్మేసే అధికారం నీకు లేదు. ఒకవేళ నా సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినా అది చల్లదు. చల్లని వదు. తాతయ్య, మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నా తర ఏమిటండి ఇది? ఆయన వాళ్ళకంటే అప్పులాళ్ళే నయం కదండి, అప్పులాళ్ళే నయం కదండి. ఆర్డర్ 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 ఆర్డర్. ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది. కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసిది. కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసిది. ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకటే అవడం. చట్టరీత్యా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు. ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను. తప్పని న్యాయంగా చేశానంటారేంటి? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు, పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను, అధిక సంతానానికని క్షమించరాని తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధ పెట్టి గుడ్డివాణ్ణి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని, వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కుర్తిపడి వాడెటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురునో దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను. రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చేయలేనేమోనని తన మొగుడిని తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను. ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని
చదువుకుంటానన్నా ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్. నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతివాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు, పాలవాడికి నీళ్లవాడికి, రెంటుకి కరెంటుకి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పండగలకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు ఒకటో తారీఖు. అది సర్వరోగ నివారిణి. ఒకటో తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిదలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే సార్. నా కష్టాలు ఏ దేవుడు తీర్చడు కాబట్టి, నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి, ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్. ఆ వచ్చిన డబ్బులో 1 రూపాయి కూడా నేను వాడుకోలేదు. 1,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్. అది ఎందుకో తెలుసా? ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో. అదే తప్పైతే ఈ అల్పజీవిని, ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్. మీరెంత పెద్ద శిక్ష వేసినా 50 ఏళ్ళు మధ్యతరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది. కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను. కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్, నాతో పాటు ఆ శిక్ష నా భార్యకు కూడా వేయండి. నీ వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది, కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ సార్, దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్. నేను మాత్రమే జైలుకెడితే నా భార్య తిక్కులేందైపోతుంది సార్. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తెలలేదు సార్. జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి 2 పూట్లు అయితే అన్నం పెడతారు సార్. దాని మెళ్ళలో నేను 3 ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాను. కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది. ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మమ్మల్ని శిక్షించండి సార్, మమ్మల్ని శిక్షించండి సార్. తప్పకుండా శిక్షిస్తాను, నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను. మిస్టర్ జీకే, ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని, ఫ్లైట్లలో ఎగరాలని, ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారమయ్యావు. అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి. ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. చూడండి ఆంజనేయులు గారు, ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు, పేదరికం. కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఊరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషన్ ఇన్నాళ్ళు పీక్కు తిన్నారు. ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి, ఇక సొల్లు కబుర్లు సాధించడాలు మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి, కాదంటే జైలు శిక్ష పడుతుంది. ఏమా శ్రీకన్య, అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు, గాని కనీసం కన్నకొడుకు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు? అందుకే ఈ రోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి, నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము. అమ్మా పార్వతి, నీకు కూడా శిక్ష వేస్తున్నాను. నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం, కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. నీ చదువుకు కావలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు. మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను. ఇన్నాళ్ళు ఒంటెద్దుబండి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు. ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకొచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి.
ఈ నెలంతా నేను కష్టపడి రిక్షాతోకి సంపాదించిన డబ్బు 3000 వారన గ్రాండ్ సన్ మోసలొండైనా నీకంటే నేనే బెటర్ రా ఈ నెలంతా బుట్టలని సంపాదించింది 3200 పోరిన ఓల్డ్ ఫాదర్ ఆడదన్నైనా కూరగాయలమ్మి 3600 సంపాదించాను అబ్బో నీ అందరికంటే నా సంపాదన ఎక్కువ 4000 అయితే ఈ 4000 మీ దగ్గరే ఉంచండి నాన్న ఖర్చులకు పనికొస్తాయి మరి మిగతాదో మిగతా వందరూ ఈ డిబ్బిలో వేయండి వెరీ గుడ్ అమ్మో 1వ తారీఖు వచ్చేసరికి ఎంత డబ్బు ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్యతరగతి అనేదే ఉండదు వి హోప్ దట్ డే విల్ కమ్ సూన్